దుబ్బాకతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమితో కేసీఆర్ భయపడుతున్నారని మాజీ ఎంపీ వివేక్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసమే కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేశారని ఆయన చెప్పారు. నిజామాబాద్ జిల్లాకు విచ్చేసిన వివేక్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ విధానం వల్ల రైతులకు మేలు జరుగుతుందని, రైతులు ఆర్థికంగా ఎదగాలని ఈ బిల్లు తెచ్చామని అన్నారు. రైతుల వద్ద మొత్తం పంట కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని, దీనిపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. సన్నధాన్యం సాగు చేయమని చెప్పి కేసీఆర్ రైతులను మోసం చేశాడని, సన్న రకం సాగు చేసి రాష్ట్ర రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రిక్రూట్మెంట్లో కేంద్రం హోమ్ మినిస్ట్రీ దగ్గర పోయి, ఎందుకంటే మనది ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో జోనల్ సిస్టమ్ సెట్ కావాలి. ఈ జోనల్ సిస్టమ్ ప్రపోజల్ పోయిన తర్వాత కేంద్ర హోంమంత్రి అప్రూవ్ చేసిన తర్వాతనే ఆ రిక్రూట్మెంట్ కావచ్చు. ఈయన మొదలు ఈ జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఓడిపోయినాము, కౌన్సిల్లో కూడా ఓడిపోతామని చెప్పి ఆ భయంతో ఈ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మీరు చూసినారు, చాలా అనౌన్స్మెంట్ చేసిండట, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానడు, ఇచ్చిండా ఇప్పటివరకు ఇవ్వలేదు. సో ముఖ్యమంత్రి ఏదైతే అబద్ధాలు చెప్తున్నాడో ప్రజలకు కూడా అనుకున్నారు, అరే ఈ ముఖ్యమంత్రి ఖాళీ మాయమాటలు చెప్తాడని చెప్పి మొన్న కూడా ఎలక్షన్లో వాళ్ళు ఓటు వ్యతిరేకంగా టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కి వేయడం జరిగింది. ప్రభుత్వం వ్యతిరేకంగా 45 సీట్లు